కాబట్టి ఈసారి ఆ పప్పులు ఏమి ఉడకవరే మేము గట్టిగా నమ్ముతున్నాం. వాళ్ళకి సంబంధించినంత వరకు మళ్ళీ అదే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారికి మించిన పెద్ద ఇది ఇంకైతే లేరు. నేను ఇంతకుముందు ఊరక చెప్పలేదు. ఆ రోజు మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ, నేను చూసుకుంటాను అని చెప్పింది చంద్రబాబు నాయుడు గారా కాదా? ఆయన అదైనప్పుడు వీటి అన్నిటికి కూడా ఏవైతే ఆధారాలు లేవో, ఏదైతే ఫేక్ అని వాళ్ళు ఖండించారో ఆల్రెడీ, వాటికి అసలు దాని ముందు ఇవి నిలబడవు, ఏవి ఆరోపణలు నిలబడేవి కాదు. వీటిని పట్టించుకోవాల్సిన అవసరం ఉందని కూడా నేను అనుకోవట్లేదు. బట్ ఖచ్చితంగా ఎవరైనా మహిళ ఎవరైనా లైంగికంగా వేధించారనో, అవమానించారనో, ఉంగోరకంగా చేశారనో ఎవరి మీద పబ్లిక్ లైఫ్లో ఉండాలని వస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. కానీ ఎక్కడెక్కడో వాయిస్లో ఇవి తెచ్చి వేసేసి, ఎందుకంటే వీళ్ళకి వచ్చిన విద్య ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళకు, ఇంకా వేరే ఎవరు కూడా వాళ్ళకు వేరే లేదు, ప్రజలతో సంబంధం లేదు కాబట్టి ఇలాంటివి తీసుకొచ్చేసి ఎక్కడెక్కడవి వీటిని తెచ్చి వీటికి ఆన్సర్ ఇవ్వమని, ఇవి రియల్ ఇష్యూస్ అని పెట్టే ప్రయత్నం చేయడంలో భాగంగా వాళ్ళు చేస్తుంటారు కాబట్టి వీటికి పట్టుకుంటూ పోతే దీనికి రియల్ పొలిటికల్ ఇష్యూస్కు సంబంధం లేదనే విషయం మేము చెప్పకపోతే అందరూ కూడా దాంట్లో కొట్టుకుపోతారు, అదే దీంట్లో ఉంటారు కాబట్టి దాన్ని సపరేట్ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నాం. ఒకవేళ ఎవరికైనా ఇంకా దాని మీద ఉంటే ఒకటే దీనికి ఆన్సర్ ఇవ్వమని చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు 2015లో చేసిన ఆయన వాయిస్ అది చంద్రబాబు నాయుడు గారిదే. మరి అలాంటి వాడు ఓ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా, ఓ ముఖ్యమంత్రిగా, అందులో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మళ్ళీ కావాలని ఆయన కోరిక ఉంది. అలాంటి వాడు అక్కడ ఉన్నప్పుడు వీళ్ళు ఇక్కడ ఎవరు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అని ఉన్నారు, దే ఆర్ నాట్ ఏదో హెడ్స్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్ కూడా కాదు. వాళ్ళ మీద వచ్చినవి ఫేక్ అని వాళ్ళు ఆల్రెడీ రిజెక్ట్ చేశారు. ఉంటేది ప్రూవ్ అయితే వేరే వాళ్ళు ప్రూవ్ చేస్తే చేయాలి. వాటిని సీరియస్గా తీసుకొని ఇదిగా ఉండాల్సిన అవసరం ఉందని అయితే మేము అనుకోవట్లేదు. చేసాం అజెండాకు సంబంధించి ఏమున్నాయో వాటి మీద ఎలాబొరేటివ్గా ఇన్డెప్త్ చెప్పడానికి ఆంధ్రప్రదేశ్లో ఓ బ్రహ్మాండమైన హిస్టారికల్గా దేశానికే ఆదర్శప్రాయంగా గతంలో ఎన్నడూ లేనుగా ఏవైతే మెయిన్ అజెండా ఉందో వ్యవసాయం